Back to news, TDP Jati Adhikara Pratinidhi Pattabhi Media to Matladutunnaru ippudu live chuddam. పైన బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి కొంత క్రమశిక్షణతో ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోనువు. చెప్పు నీ నాయకుడికి, నీ ఏమన్నా ఎటువంటి చెప్పు. వాళ్ళిద్దరు బెయిల్ పైన బయట ఉన్నారన్న సంగతి గుర్తు చేయి. ప్రధాన సలహాదారు కదా, వెళ్ళి సలహా ఇవ్వు. అయ్యా మనం బెయిల్ పైన ఉన్నామయ్యా, బయట బెయిల్ పైన తిరుగుతున్నాము మనం, కాబట్టి ఇట్లా రాజ్యాంగబద్ధ వ్యవస్థల పైన మనం ఈ రకంగా ప్రవర్తించకూడదు. బెయిల్ పైన బయట తిరిగే వ్యక్తులు కొంత క్రమశిక్షణతో ఉండాలని సలహా ఇవ్వయా? నువ్వు ప్రధాన సలహాదారుగా అటువంటి సలహాలు ఇవ్వు. అవి ఇవ్వటం మానేసి మీరేదో సచ్చీలులాగా, ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా, ఏదో అత్యంత నీతివంతుల్లాగా మీరు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడతారు. దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. చీఫ్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ల గురించి మాట్లాడతాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ప్రశ్నలు స్వీకరించరా, ఎవరు ప్రశ్నలు వేయకూడదా? ముందు నీ ముఖ్యమంత్రికి చెప్పబోయా నువ్వు? ప్రత్యక్షంగా మీడియానంతా ఆహ్వానించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా నీ ముఖ్యమంత్రి? రికార్డింగ్ చేసిస్తారా? ఏం దౌర్భాగ్యం అయ్యా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రెస్ మీట్ని రికార్డింగ్ చేసి పంపించాడు ఎప్పుడైనా? ధైర్యంగా అన్ని మీడియా ఛానల్స్ని ఆహ్వానించే ధైర్యమే మీకు లేదు. ప్రత్యేక ఆహ్వానితులు అంట వీళ్ళ మీడియా సమావేశాలకి, ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరీ ఒకటి. వీళ్ళు సెలెక్ట్ చేస్తారంట ప్రత్యేక ఆహ్వానితులు అంట. కేవలం కొన్ని మీడియా సంస్థల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిపించుకుని వాళ్ళకి నువ్వు రికార్డింగ్ చేసినటువంటి ఒక సీడియాలు మహాను కొట్టి ప్రెస్ మీట్ అయిపోయిందని చెప్తావు. నువ్వు ఇవాళ ఇతరులకు చెప్తావు మీడియాని ఏ విధంగా అడ్రస్ చేయాలి, మీడియా ప్రశ్నలు ఏ విధంగా స్వీకరించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మీడియానంతా కూర్చోబెట్టుకుని ముందు ఏ రోజైనా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టాడా? ఒక్క ప్రశ్న అయినా ఒక్క విలేకరు దగ్గర నుంచి ఒక్క ప్రశ్న అయినా స్వీకరించాడా? మీరు ఇంకోళ్ళు పాఠాలు చెప్తారు. ముందు మీ ముఖ్యమంత్రికి నేర్పించు. ఈ రికార్డింగ్లు మానేసి ధైర్యంగా మొత్తం మీడియానంతా పిలిచి కూర్చోబెట్టి ధైర్యంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పటం ముందు మీ ముఖ్యమంత్రికి అలవాటు చేయి. నువ్వు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి చెప్పటం కాదు, ఆయన గురించి వ్యాఖ్యానించడం కాదు. ఇవాళ బరి తెగించి కొన్ని మీడియా ఛానల్స్ వైర్లు కట్ చేసి కొన్ని మీడియా వాళ్ళని ప్రెస్ మీట్లకు ఆహ్వానించకుండా గేటు బయట నుంచోబెట్టి నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ల గురించి, మీడియా నుంచి, మీడియా గురించి, మీడియాని ఉద్దేశించి మాట్లాడటం గురించి నువ్వు ఇవాళ ఇతరులకి పాఠాలు చెప్తావు. అర్హత ఎక్కడుందా నీకు?